జగన్ బెంగళూరు టు తాడేపల్లి షటిల్ సర్వీస్ చేస్తున్నారు. 3 రోజులు అక్కడ, 4 రోజులు ఇక్కడ. మధ్యలో ఎక్కడైనా శవం కనిపిస్తే నేరుగా బెంగళూరు నుంచి అక్కడికే వాలిపోతున్నారు. ఈ రాజకీయం ఎవరికీ నచ్చడం లేదు. చాలామంది పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు. ఉన్నవారు కూడా అసంతృప్తితో రగిలిపోతున్నారు. జగన్ తాడేపల్లిలోనే ఉండాలి అని పార్టీ నేతలతో నిత్యం సమావేశాలు ఏర్పాటు చేస్తూ తాను కూడా ప్రజల్లోకి రావాలి అని, వాస్తవాలు తెలుసుకోవాలని వారు అనుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సిన రాజకీయం వేరు, అధికారం కోల్పోయిన తర్వాత చేయాల్సిన రాజకీయం వేరు. ముందు పార్టీ ఎందుకు ఓడిపోయిందో అర్థం చేసుకోవాలి. అయితే జగన్ కానీ వైసీపీ నేతలు కానీ ఈ ఫస్ట్ పాయింట్ వద్దే ఫెయిల్ అయ్యారు. వైసీపీ ఎందుకు ఓడిపోయిందో వారికి అర్థం కావటం లేదు. కనీసం కారణాలు తెలుసుకునే దిశగా వారు ప్రయత్నాలు కూడా చేయటం లేదు. అంటే వారికి ప్రజల నాడి తెలియటం లేదన్నమాట. ఎంతసేపు ఈవీఎంలలో లోపాలున్నాయి, ట్యాంపరింగ్ చేశారు, చంద్రబాబు మోసపూరిత హామీలకి జనం పడిపోయారు, 40% మంది తమకే ఓట్లు వేశారు అనే భ్రమల్లోనే ఉన్నారు. వైనాట్ 175 అన్న తమ పార్టీ 11 సీట్లకు ఎందుకు పడిపోయింది అనే పోస్ట్ మార్టం సిన్సియర్గా జరగటం లేదు. బయటకి చెప్పలేకపోయినా ఆ కారణాలని వైసీపీ తెలుసుకుంటే ఆ పార్టీకి ఎంతో కొంత మేలు జరుగుతుంది. అలా తెలుసుకుంటే జగన్ ఇలా చేయరు. చీటికి మాటికి బెంగళూరు వెళ్ళిపోతూ అక్కడే మకాం వేయరు. ఈ అవకాశాన్ని ఆయన చాలా బాగా సద్వినియోగం చేసుకునేవారు. పార్టీ క్షేత్రస్థాయి నుంచి సమూలంగా పటిష్టంగా చేసుకునేవారు. ఇప్పుడున్న సమయాన్ని దానికోసం ఉపయోగించుకునేవారు. కానీ జగన్ అలా చేయటం లేదు. ఎంతసేపు పరనిందతోనే ఆత్మసంతృప్తి పొందుతున్నారు. విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎంపీటీసీ, జడ్పీటీసీ కౌన్సిలర్లను విజయవాడ పిలిపించుకొని మాట్లాడారు జగన్. ఆ ఎన్నిక లేకపోతే ఆ మాత్రం సమావేశాలు కూడా జరిగేవి కావు. కానీ పార్టీ నేతలు ఆయన నుంచి కోరుకుంటున్నది అది కాదు. తమతో కూడా ఆయన మాట్లాడాలి అని, తమకి సమయం కేటాయించాలి అని వారు కోరుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్న టైంని దానికి ఉపయోగించుకుంటే జగన్ తిరిగి ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. 2014 నుంచి 2019 వరకు అధికారం కోసం జగన్ విశ్వప్రయత్నాలు చేశారు. ఆ టైంలో ఆయన స్వభావం నచ్చి చాలామంది ఆయన దగ్గరకు వచ్చారు. కానీ 2019 నుంచి 2024 వరకు జగన్ నిజస్వరూపం చాలామందికి తెలిసింది. ఓటమి తర్వాత అది వారికి బాగా అర్థమైంది. అందుకే బయటకు వెళ్లేందుకు క్యూ కట్టారు. దాదాపుగా ప్రతి జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. జిల్లా పార్టీ అధ్యక్షులు స్తబ్దుగా ఉండిపోతున్నారు. అడపాదడప అంబటి, పేర్ని నాని వంటి వాళ్ళు మాత్రమే ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే వారు కూడా ప్రెస్ మీట్లకు వస్తున్నారు కానీ జనంలోకి వెళ్ళటం లేదు. ఇప్పుడు వైసీపీకి కావాల్సింది అది కాదు, పార్టీ నిర్మాణం, నాయకుల భవిష్యత్తుపై నమ్మకం కలిగించిన వారు బయటికి పోకుండా చూసుకోవటం. ఇది జగన్ వల్ల సాధ్యమవుతుందా లేదా అనేదే చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.